ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా ఏంటో నిరూపించేందుకు రెడీ అయ్యింది. రేపటి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో ఖమ్మం గులాబీమయమైంది. ఇక రేపు జరిగే సభ కోసం ఇవాళ ముగ్గురు ముఖ్యమంత్రులు హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపటి భారీ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొంటారు. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా సహా మరికొందరు జాతీయ నేతలు హాజరు కానున్నారు. నలుగురు సీఎంలు జాతీయ నేతల రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అక్కడ పరిస్థితి ఏంటి? సుమంత్ కాల్ చేయి ఒకసారి. రేచల్, ఖమ్మం గుమ్మం మొత్తం కూడా గులాబీమయమైన పరిస్థితి నెలకొంది. రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తయినాయి. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం ఇది 100 ఎకరాల స్థలం. ఈ 100 ఎకరాల స్థలంలో దాదాపు 500,000 మంది కూర్చునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క 420 ఎకరాల్లో 20 సెక్టార్లుగా పార్కింగ్ నిర్మించారు. అంటే వెహికల్స్కి సంబంధించి ఇటు ఖమ్మం నుంచి వచ్చే వెహికల్స్ని ముందుగానే అక్కడ పార్కింగ్ తరలిస్తారు. అలాగే ఇటు భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, సత్పల్లి, వైరన్ నుంచి వచ్చే వెహికల్స్కి మరొక 10 సెక్టార్లు అటు విభజించారు. వాటిని ఆ 10 సెక్టార్లోనే పూర్తిగా అక్కడ ఆ పార్కింగ్ జోను ఏర్పాటు చేస్తారు. మరోపక్క ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా ఈ ఏర్పాట్లు అయితే పూర్తిగా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం స్వాగత ధ్వానాలు, బ్యానర్లతో పూర్తిగా ఖమ్మం నగరం మొత్తం కూడా గులాబీ అయిపోయింది. రేపు సీఎం కేసీఆర్ ఇటు ఖమ్మం దగ్గర కొత్తగా నిర్మించిన నూతన కలెక్టర్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ దగ్గరికి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన సమీకృత ఖమ్మం జిల్లా కలెక్టర్ని ప్రారంభిస్తారు. అనంతరం దాని ఎక్కడైతే ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నాం, దాని వెనక భాగంలోనే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభలో అంటే సీఎం కేసీఆర్తో పాటు మరొక 3 సీఎంలు పాల్గొన్నారు. పంజాబ్ సీఎం మాను, అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కేరళ సీఎం పినరాయి విజయన్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మరోపక్క ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి డిరాజ, అంటే జాతీయ నేతలందరూ కూడా పాల్గొన్న నేపథ్యంలో భద్రాచర్యలు కూడా చేపట్టారు. మనతో మాట్లాడేందుకు ఏర్పాట్ల గురించి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుకున్నారు. సార్, చెప్పండి, సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యా? రేపు బహిరంగ సభకు భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి, 10 నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తున్నారు. ఇప్పటికే వెహికల్స్ చాలా వరకు దొరకట్లేదు, ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి. రేపు ముఖ్యమంత్రి గారు ఈ కలెక్టరేట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రులందరితో కలిసి ఈ బహిరంగ సభకు అనేది రావడం జరుగుతుంది. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో మండల స్థాయిలో ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది. మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అట్లాగే మా మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ప్రజలను సమీకరించడంలో నిమగ్నమై ఉన్నారు. మాకు వచ్చేటువంటి సమాచారం ప్రకారం మేమేదైతే 500,000 మేము టార్గెట్గా పెట్టుకున్నాం, దాన్ని మించి వచ్చే అవకాశం ఉంది. చాలామంది మేము కాలినడక నుంచి వస్తున్నా ఉన్నారు. పక్కన ఉన్న మండలాలు, రఘునాథపాలెం కానీ, కొన్నిజర్ల కానీ, ఖమ్మం రూరల్ కానీ, ఖమ్మం టౌన్ నుంచి కూడా చాలామంది మాకు వెహికల్స్ దొరకకపోయినా, ఈ రోజున్న రాజకీయ పరిస్థితులలో పబ్లిక్ లారీలలో రాని పరిస్థితి ఉంది. కానీ ఈరోజు లారీలు కూడా రెంట్ చేసుకొని చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఒక్కటి మాత్రం వాస్తవం, 2000 సంవత్సరంలో మేము కేసీఆర్ గారితో నడవలేకపోయినాము, కానీ మా ఖమ్మం జిల్లా ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు మాకు ఖమ్మం జిల్లా గడ్డ మీదకి వెళ్ళి ఆయనతో పాటు నడిచే అవకాశం కల్పించారు. కాబట్టి మేము కూడా
రేపటి బహిరంగ సభకు వచ్చి కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తాం, ఈ బహిరంగ సభను సక్సెస్ చేస్తామని చెప్పేసి అందరూ కూడా ఈరోజు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తాం. ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పూర్తిగా ఇటు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ సభకు సంబంధించి అంటే నలుగురు ముఖ్యమంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 4,200 మంది పోలీస్ సిబ్బందితో ఈ భద్రతా చర్యలు అయితే పాల్గొన్న పరిస్థితి నెలకొంది. మరోపక్క పూర్తిగా అంటే ఈ బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఇటు ఖమ్మం పట్టణంలో కావచ్చు, ఇప్పుడు ఏదైతే బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మరోపక్క ఇటు బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి బీజేపీ కూడా హాట్ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా ఈ సభని సక్సెస్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో పూర్తిగా ఇక్కడున్న అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఖమ్మం పట్టణం చేరుకుని పూర్తిగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ వాసు.